నమస్కారం ఎస్ఎస్ సమాచారకు స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్ల పట్టణాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ 15 కోట్లు మంజూరు చేయగా ఈ రోజు పలు వార్డులలో సీసీ రోడ్డు మరియు మురికి కాలువ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు భూమి పూజ చేశారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 1వ 16వ 33వ వార్డులలో ఈ రోజు ఆయా వార్డ్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడుతున్న సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు నాప్స్కాప్ చైర్మన్ కొండ రవీంద్రరావు తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు సిరిసిల్ల పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో మంత్రి కేటీఆర్ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడానికి 14.15 కోట్ల నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు దీనిలో భాగంగా 1వ వార్డులో 75 లక్షల రూపాయల నిధులతో 16-35వ వార్డులలో 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెల్లదండి సమ్మయ్య ఆయా వార్డ్ కౌన్సిలర్లు పోచవేని సత్య ఎల్లయ్య గుడ్ల శ్రీనివాస్ గడ్డం లతా భాస్కర్ వివిధ వార్డ్ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు తెరాస పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తెరాస పార్టీ వార్డు కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు సార్ ఇస్తే హ్యాపీ నాకు నాది నాకే ఇస్తే పెద్ద సార్ చిన్న సార్ ఇస్తే హ్యాపీ కేటీఆర్ సార్ ఈరోజు 33వ వార్డు గడ్డం లతా భాస్కర్ వార్డులో కూడా 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది అంటే 33వ వార్డు అనే కాకుండా మొత్తం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా ఈ అభివృద్ధి పనులు కూడా చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా 14.15 కోట్ల సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా గౌరవ మంత్రివర్యులు కూడా మనకు శిలాఫలకం ద్వారా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ విధంగా అన్ని వార్డులలో కూడా ఇక్కడ కూడా ఏది సీసీ రోడ్డు డ్రైన్లు సమస్య లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా చేసుకోవడం జరుగుతుంది వీటితే కాకుండా ఇంక ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వైస్ చైర్పర్సన్ మంచి శ్రీనివాస్ గారు ఇదే కాకుండా కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు అధికారులు మరియు వార్డు ప్రజలు ప్రముఖులు కూడా హాజరవడం జరిగింది ఈరోజు 33వ వార్డులో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కేటీఆర్ రామారావు గారు సిరిసిల్ల అభివృద్ధికి భాగంగా 15 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మా 33వ వార్డుకు 20 లక్షల సిసి డ్రైనేజ్ పూజ కార్యక్రమం కేట్ చేసిన గౌరవ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారికి పట్టణ అధ్యక్షులు చక్రన్న గారికి మరియు అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి చైర్పర్సన్ జిందం కళా చిత్రపాణి గారికి మరియు వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారికి గౌరవ సభ్యులందరికీ మరియు కోఆప్షన్ సభ్యులకు మరియు నా 33వ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను గౌరవ కమిషనర్ గారికి ఇంకా మా వార్డును అభివృద్ధి ప్రదంలో ముందుంచాలని కోరుకు మా వార్డు ప్రజలందరూ తప్పున కోరుకుంటున్నాను అలాగే మా వార్డులో చాలా ఇబ్బందులు ఉన్నాయి నైట్ అయిందంటే చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీసీ కెమెరాలు కూడా దాన్ని తొందరలో పూర్తి చేస్తారని మీ అందరి సమక్షంలో మా వార్డు ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాను అలాగే చిన్న చిన్న సమస్యలు ఎక్కడున్నా కానీ పట్టణంలో రూపురేఖలు మార్చిన మన అభివృద్ధి దాత ప్రదాత కేటి రామారావు గారికి మా వార్డు ప్రజల తరపున సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓమ్ని వ్యాన్ను ఎల్లారెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు 6 క్వింటాల బియ్యం ఓమ్ని వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు పీడిఎఫ్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట గ్రామ శివార్లోని నారాయణపూర్ గ్రామం నుంచి వస్తున్న ఓమ్ని బి నంబర్ AP28BG7642 గల నంబర్ వెహికల్ను చెక్ చేయగా సుమారు 6 క్వింటాల పీడిఎఫ్ బియ్యం లభించాయని పోలీసులు వెల్లడించారు పీడిఎఫ్ బియ్యం రవాణాకు సంబంధించి ఎలాంటి పర్మిషన్ పేపర్స్ వారి వద్ద లేనందున ఆ వెహికల్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు పీడిఎఫ్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నారాయణపూర్ గ్రామానికి చెందిన అనరాశి కనకయ్య అలాగే అనరాశి మైసయ్యలను వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శేఖర్ వెల్లడించారు తెలంగాణ పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ బండి సంజయ్ సమర్థించడాన్ని ఇలంతకుంట మండల కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు కరీంనగర్ ఎంపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చర్చను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఇల్లంతకుండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసల వెంకటి ఇక్కడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పసల వెంకటి మీడియాతో మాట్లాడారు. ఆ రోజుల్లో బండి సంజయ్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పక్షనేత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఉండి 2 గంటల పైచలకు మాట్లాడారన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఎంపీకి సూచించారు. ఉన్నత పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ప్రజల మనోభావాలను తెలుసుకొని నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకొని 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సహాయం చేశారని పేర్కొన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీజేపీ నేతలు మాట్లాడడాన్ని తీవ్రంగా గర్హించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసీఎల్ కన్వీనర్ జుట్టు నగేష్, టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి అల్లపు రజనీకాంత్, బీసీసీఎల్ అధ్యక్షులు తాట్ల వీరేశం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జవాన్, ఉపాధ్యక్షులు కూడా నరేందర్ రెడ్డి, మండల విభజన నాయకులు జట్టి మల్లేశం, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం, సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆమె మాట్లాడినది 2 గంటల 15 నిమిషాలు మాట్లాడారు సుష్మా స్వరాజ్ గారు. అది మీకు గుర్తుకు రావడం లేదా? రవిశంకర్ చనిపోయాడు, మీ పార్లమెంట్ లో మీ ఆర్థిక మంత్రి చేసి మొన్న చనిపోయాడు, రవిశంకర్ గారు ఉన్నారు పార్లమెంట్ లో, అది నీకు తెలియదా? ఒక నీవు కళ్ళు మూసుకొని కబోదులాగా మాట్లాడడం, నీకు ఒక్కరికి తెలియకపోతే భారతదేశంలో మొత్తం తెలియదని మాట్లాడుతున్నావు బండి సంజయ్ గారు. ఇది నీకు పద్ధతి కాదు. నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, నువ్వు పార్లమెంట్ సభ్యులమై 3 సంవత్సరాలు గడుస్తుంది, నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావో నీకో తెలియదు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లకు పైచిలకు నిధులు తెచ్చిన ఘనత పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు. నువ్వెన్ని తెచ్చినావో తెలియదు. మొన్నటిదాకా ఉన్న పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎన్ని తెచ్చినో శ్వేత పత్రం విడుదల చేయలే. మీరన్నీ బాగా మాట్లాడుతున్నాం. రోడ్లు తంగలపల్లి మండలం ఉబలాపూర్ గ్రామంలో సమ్మక్క సరక జాతర ఏర్పాట్లను రూరల్ సిఐ ఉపేందర్, ఎస్ఐ లక్ష్మారెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ నందగిరి నర్సయ్యలు పరిశీలించారు. తంగలపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో సమ్మక్క సారళమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించారు సీఐ ఉపేందర్. ఎస్ఐ లక్ష్మారెడ్డి సర్పంచ్ నందగిరి నరసయ్యతో కలిసి సీఐ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా 16, 17, 18 శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా మన ఓబులాపురంలో జరిగేటువంటి జాతరకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, తర్వాత మేము కూడా వచ్చే పబ్లిక్ బందోబస్ అరేంజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ ఏ రకమైనటువంటి వీళ్ళు పద్ధతులు అవలంబిస్తున్నారో అవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. చూశాము, పార్కింగ్ ఇవన్నీ ఇంకా అరేంజ్ చేయాల్సింది ఉంది, లైటింగ్ వ్యవస్థ ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ప్రజల సహకారంతో, తర్వాత గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహకారంతో, వాళ్ళ టెంపుల్ పూజారులు వాళ్ళ సహకారంతో ఈ యొక్క జాతరను ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా, సమర్థవంతంగా మరియు సంతోషకరంగా జరుపుకోవాలని జరిపిస్తామని చెప్పేసి. అర్హత ఉండి డబుల్ బెడ్రూమ్ రాని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. అర్హత ఉండి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రాలో పేర్లు రాని వారు మంత్రి కేటీఆర్ తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని, లేకపోతే ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు అందించి న్యాయం చేయాలన్న డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టుకుని మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ మాట్లాడారు. ప్రభుత్వం గత 7 సంవత్సరాల క్రితమే నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిరుపేదలు పెట్టుకున్న దరఖాస్తులను అధికారులు అనేక దఫాలుగా సర్వేలు నిర్వహించి చివరకు సిరిసిల్ల పట్టణానికి సంబంధించి 2762 మందిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా గుర్తించారన్నారు. వార్డుల వారీగా జాబితాలను ప్రకటించారని పేర్కొన్నారు. కానీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడం వలన 800 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన వారు కూడా వారికి అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా స్పందించి అర్హులుగా గుర్తించి డ్రాలో పేర్లు రాని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని కోరారు. లేని పక్షంలో డ్రాలో పేరు వచ్చిన వారితో పాటుగా వీరందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగుమంటి ఎల్లారెడ్డి, శ్రీరామ్ సదానందం, సూరం పద్మ, సిపిఎం నాయకులు గోవింద లక్ష్మణ్, ఉడత రవి, గుండు రమేష్, ఎనగంటి రాజమల్లు, గడ్డ మెల్లయ్య, సబ్బన్ చంద్రకాంత్, కొండ అంబవ్వ, పోచమల్లు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు డబుల్ బెడ్రూమ్ కోరుకు సర్వే చేసి జాబితా ప్రకటించడం జరిగింది. మరి ఆ జాబితాలో ప్రకటించి డ్రా తీయడం జరిగింది. డ్రాలో చాలామందికి లబ్ధిదారులను ఎంపిక చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డ్రాతో సంబంధం లేకుండా జాబితా పేరు ప్రకటించిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి డ్రాలో రాని వాళ్ళందరికీ మరి మంత్రి కేటీఆర్ గారు స్పందించి వెంటనే న్యాయం చేయాలని తెలియజేస్తాను. ఇప్పటికే 4 రోజులైతోంది డ్రాలు తీసి ముసి మరి ఇప్పటి కూడా మరి డ్రాలో రాని వాళ్ళందరికీ ఏం చేస్తానని కూడా ఇప్పటివరకు కేటీఆర్ గారు స్పందించకుండా వాళ్ళకు ఏ సమాధానం చెప్పకుండా దాట వేయడం వల్ల ఇక్కడ డ్రాలో ఇల్లు కాని వాళ్ళందరూ చాలా ఇబ్బందులకు గురవుతాం, నిరాశకు గురై ఆందోళన చెందుతున్నారు. మరి మాకు ఇక ఇల్లు రావని వాళ్ళు నిరాశ చెంది మొత్తం ఒక ఆమె కదా పక్షవాతం కూడా వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు మరి ఈ విషయం మీద వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్లే కార్డు ప్రదర్శన సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా మంత్రి స్పందించి ఇవాళ రేపట్ల వీళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాలో చాలామందికి ఇల్లు జాగాలు ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది. మరి అట్టి వాళ్ళను తొలగించి రీసర్వే చేసి తొలగించి వారి స్థానంలో రాని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కుదరకుంటే మరి తక్షణమే వాళ్ళకు స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మరి ఇవాళ రేపట్లో కేటీఆర్ స్పందించకుంటే సోమవారం నుంచి వెళ్ళి ఈ మొత్తం ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు ఇళ్ల నిరీక్షలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని కాబట్టి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించాలని తెలియజేస్తాం. విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ కనుక మీరు చూసినట్లయితే మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మాది 26వ వార్డు. మా వార్డులో జరిగిన మోసాలు నేను చెప్తున్నా. మాకు బీసీ కోట 19 మందికి వచ్చింది. అందులో 12 మందికి మాత్రం డ్రా తీసారు. మాకున్నది 33 మందిలో 12 మందికి మాత్రమే డ్రా తీసి ఇచ్చారు. మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతోటి వాళ్ళే అన్న. అందరూ ఇంట్లో లేక రోడ్ల మీద కూర్చున్నామంటే మాకు న్యాయం చేయాలని కూర్చున్నాం. మాకు మాత్రం ఎటువంటి జాగాలు ఎటువంటి భూములు కూడా లేవు. మాకు సర్వే చేసినా కూడా మేము ముందుకు వస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి మాత్రం ఇలా రోడ్ల మీద కూర్చోబెట్టాం. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో మాల మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రొడ్డ రామచంద్రం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనడం అవివేకమని విమర్శించారు. కేసీఆర్ పరిపాలన దురాల పరిపాలనగా మారిందన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగం వైపు చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మంత్రి శ్రీనివాస్, పంతంగి ఆగయ్య, తాళ్లపల్లి అంజయ్య, ఎస్కే మోదీ, రంగయ్య గౌడ్ బాబు పాల్గొన్నారు. ఏదైతే రాజ్యాంగాన్ని అవమానించిందో కేసీఆర్, ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనకు తెలంగాణ ఏర్పడింది అనేటువంటి అంశాన్ని గుర్తించుకోవాలి. రాజ్యాంగం లోపల ప్రతి పౌరునికి కూడా మౌలిక సూత్రాలు, కట్టుబాట్లు, విధులు, బాధ్యతలు
ఇవన్నీ ఉండబట్టుకనే మనం ఈరోజు రోడ్డు పైన చక్కగా నడవగలుగుతున్నాము, పోగలుగుతున్నాము అంటే దానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కారణం. అటువంటి రాజ్యాంగాన్ని యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని చూసి ఎలా పొందుపరుచుకోవాలి, సంవిధానం ఎలా కొనసాగించాలనేటువంటి విధానాల లోపల ప్రతి ఒక్క దేశం ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణం లోపల మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని దూషించడం కానీ రాజ్యాంగాన్ని ఏకంగా మార్చాలని అనడం కానీ చాలా తప్పు. ఈ విషయం పట్ల అందరు కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణకి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చాలనేది ఏదైతే ఉందో అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కావచ్చు ఈ ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేకుండా ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలనేది ఏదైతే దుర్బుద్ధి ఉందో ఆ దుర్బుద్ధిని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత ప్రజానీకానికి అట్లాగే తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా తయారవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని అన్ని వర్గాలతో కుల మత రహిత గంజాయి నిర్మూలనపై తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో ప్రజలకు యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు సిఏ ఉపేందర్. ఈరోజు తంగలపల్లి మండలము బద్దెనపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాల్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సిఐ ఉపేందర్ ఎస్ఏ లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో మండలంలోని పాఠశాల హెచ్ఎంలు, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. ఈ గాంజా తను తాగి తాగడానికి కూడా నేరాలు జరిగే అవకాశం ఉన్నది, తాగిన తర్వాత కూడా నేరాలు చేసే అవకాశం ఉన్నది ఒకటి. రెండవది మళ్ళా వాడు ఇప్పుడు ఒక గంజా అడిక్షన్ ఉన్నవాడు ఉంటే వాడు జస్ట్ లైక్ సింపుల్గా ఒక రకంగా ఆలోచించుకుంటే హీఈస్ ఎ హ్యూమన్ బాంబ్, హీఈస్ ఎ హ్యూమన్ బాంబ్ అంతే. వాడు ఎట్లా పాడైపోతాడు, ఇంకోటి కూడా నాశనం చేస్తాడు. సో ఈ హ్యూమన్ బాంబ్ లాగా వాడు అది తీసుకున్న తర్వాత వాడు నేరాలు చేస్తాడు, తర్వాత అది తాగడానికి నేరాలు చేస్తాడు, తాగిన తర్వాత నేరాలు చేస్తాడు, తర్వాత ఇంకొక నలుగురికి అంటి వేయడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువ కూడా విలేజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. మరి అట్లని చెప్పేసి ఇక్కడ విచ్చలవిడిగా ఏమన్నా కల్టివేషన్ జరుగుతుందంటే అది కూడా చూసినాము. మేము ఇందాక సార్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు జర పర్యవేక్షణ బాగా పెరిగింది. ఎక్సైజ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వేరియస్ సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము వాటిని కరెక్ట్ చేసినాము. మనకు ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం అయితే మన జిల్లాలో అయితే కల్టివేషన్ లేదు, క్లియర్ కట్ కల్టివేషన్ లేదు. బట్ కన్జంప్షన్ అనేది జరుగుతూ ఉంది. కన్జంప్షన్ అనేది వేరియస్ ప్లేసెస్ ఉంటుంది, వైజాగ్ నుండి కావచ్చు, హైదరాబాద్ నుండి కావచ్చు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళకంటే ఆనితే ఇంకొకటి ఎక్కడ వస్తుంది. సో నిజామాబాద్కి వెళ్ళి కావచ్చు, మనకి ఇప్పటి వరకు ఇక్కడైతే హైదరాబాద్ అంటే ధూర్పేట లేదంటే నిజామాబాద్, తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళి మనకి ఇక్కడికి వచ్చి వాళ్ళు పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఇందులో విచిత్రంగా చూస్తే ఈ మధ్యకాలంలో కొందరు మేము అరెస్ట్ చేసిన కొంత మైనర్లు కూడా ఉన్నారు. వాడు మైనర్ స్టేజ్లోనే వాడు గాంజా కలబెట్టి పడ్డాడంటే వాడు ఇంకా అసలు ఇంకా వాడిని డి అడిక్షన్, ఇందాక మేడం చెప్పినట్టు ఏది దాన్ని డి అడిక్షన్ చేయడం కష్టం అంటే ఇప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు వాడైతే చేయొచ్చు, కానీ ఒక లాంగ్ టర్మ్లో అతన్ని డి అడిక్షన్ చేయడం కూడా పాసిబుల్ మే నాట్ బి పాసిబుల్, పాసిబుల్ అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి ఒక మంచి సమాజం నిర్మాణం కావాలంటే ఈ యొక్క గాంజానే కాదు ఇతరత్ర డ్రగ్ మహమ్మారిని కూడా మన యొక్క రాష్ట్రంలోకి, మన జిల్లాలోకి, మన ఊర్లోకి, మన స్కూల్ ప్రిన్సెస్లోకి, మన యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా రాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం సారు అందరితో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది.
గ్రామంలో ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి సర్పంచ్లతో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఇటీవల మీటింగ్ తీసుకోవడం జరిగింది. కలెక్టర్ లెవెల్లో, ఎస్పీ గారి లెవెల్లో తర్వాత మేము కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాకుండా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాకుండా నెక్స్ట్ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే మేము ఎట్లాగో మా డ్యూటీ మేము కాకుండా మిగతా ఎవరైనా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ఎవరు అంటే టీచర్స్. అదేనా మా తర్వాత మీకు ఎక్కువ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీతోని ఈ యొక్క గంజాయి మహమ్మారి నిర్మూలనకు ఎవరు ఎక్కువ తోడ్పడాలంటే టీచర్స్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక మనకి ఇందులో మంచి రిజల్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ టీచర్స్ను కూడా మీరు తీసుకోవడం జరిగింది. దీంట్లో మీకు అనేకటువంటి మీ యొక్క పాత్ర ఉన్నది. ఇందులో నాట్ ఓన్లీ సమాచారం, ఎందుకు వచ్చేటోడు ఒక 10 రోజుల నుండి డుమా కొడుతున్నట్టే మీరు ఆలోచించాలి. ఈ కాంచి ఒక 10 రోజుల నుండి ఒక వ్యక్తి వచ్చేటోడు డుమా కొడుతున్నట్టే ఆలోచించాలి. మీరు దుమ్మ కొడుతున్నట్టే వాడు ఇంటికాడ భయపడిపోయిందా, లేదంటే ఇంకెక్కడన్నా రోడ్డు మీద ఇంటికి పోతే మేము స్కూల్కి పోయి పంపించినామని ఇంటికి వాడు అంటారు. కానీ స్కూల్లో వాడు ఉండడు, అబ్సెంటీ ఉంటాడు. కాబట్టి అది మీరు ఆలోచించండి. ఫ్రీక్వెంట్గా చాయ్ తాగుతానని చెప్పేసి హోటల్ పోతానంటే ఎందుకు చాయ్ తాగుతాను హోటల్ పోతాను ఆలోచించాలి. చాయ్ తాగుతుండా చాయ్ తాగేటప్పుడు మరి బయటనే నిల్చొని ఒక అప్ప సిక్కు తాగా మనం ఆలోచించగలిగారు. తర్వాత ఇప్పుడు గాంజాయి తాగే కొద్దిగా తను దానిమంటారు పర్వటెంట్ నేచర్ ఉంటుంది. అంటే మనకు మీరు చూస్తుంటే నాకు అర్థం అయిపోతుంది, మీరు నన్నే చూస్తానండి. కానీ మీకు ఎక్కువ అర్థం చేసుకోవాలి, మీరు నన్నే చూస్తాడు కానీ ఇతను మనసుకు లేదు ఎక్కడో ఏదో ఆలోచిస్తాడు. మనం చెప్తేది అతను మీద వెళ్ళిపోతుంది, బట్ ఈజ్ నాట్ రిసీవింగ్, తెలిసిపోతుంది. ఆటమే ఉంటారు మీరు స్కూల్ పాఠం చెప్తా అంటే ఎక్కడ అక్కడ ఆలోచిస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుండలో బీజేపీ నాయకులు జీవో కాపీలను ధారణం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసిన 317 జీవో కాపీలను ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో దగ్ధం చేశారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు బెందరం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే 317 జీవోను కేసీఆర్ తీసుకొచ్చి ఉద్యోగులను తమ నివాస జిల్లాల్లో ఉండకుండా భార్యాభర్తలను తల్లి పిల్లల నుంచి విడదీసే విధంగా కుట్రతో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. నివాస స్థానాలు లేకుండా, జన్మస్థానాలు లేకుండా గర్భిణీ స్త్రీలు అనే మానవత్వం లేకుండా దూర ప్రాంతాలకు పంపించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మహిళా పోలీస్ స్టేషన్లో కనీసం మహిళా పోలీసులు లేకుండా చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులు 317 తప్పుడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడితే హైదరాబాద్కు వెళ్లకుండా జిల్లాల్లో పోలీసులు వారిని అడ్డగించి నిర్బంధించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు కూడా ఒకసారి పునరాలోచించాలని కోరారు. ఉద్యోగులే ఈ జీవో పట్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవాలని, మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థం చేసుకుని తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, పట్టణ బీజేపీ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి, గుంటి మల్లేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను మరియు వారిని కక్ష సాధింపు చర్యగా తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ మరియు పబ్బం కడుతున్న ముఖ్యమంత్రి తీరుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న ధోరణితోటి వారిని కక్ష సాధింపు చర్యగా ఈరోజు 317 జీవోను విడుదల చేసి తెలంగాణలోనే ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులను ఎక్కడైతే జన్మస్థానం ఉంటుందో మరి అత్తారిల్లు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి తీసుకువెళ్ళి 100 కిలోమీటర్ల దూరాన్ని ఇతర జిల్లాల్లో వేయడం చాలా బాధాకరం. అయినా ముఖ్యమంత్రి తీరు మానుకోవడం లేదు, ఆయన వ్యవహార శైలి మారడం లేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు చేసిన ప్రతిపక్షాలు, గొంతెత్తి మేధావులు అందరూ ఎంత మొత్తుకున్నా కానీ ముఖ్యమంత్రి మాత్రం ఉపాధ్యాయ ఉద్యోగులపై కక్ష సాధింపుగా వ్యవహరించడం చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు ఏదైతే గర్భిణీ స్త్రీలను ఇక్కడిని తీసుకుపోయి కాళేశ్వరం జోన్, రాజన్న సిరిసిల్ల జిల్లా పనిచేసే వాళ్ళని కాళేశ్వరం జోన్లో వేసినావు, మరియు బాసరా జోన్లోకి పంపించినావు. వారు ఇక్కడ నివాస స్థలాలు ఇల్లు కట్టుకొని ఉంటే, భార్య భర్త పిల్లలు ఇక్కడ ఉంటే స్త్రీలు పోయి అక్కడ ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఒక్కసారి ఆలోచన వేయాలి. మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఉమెన్ పీసీ లేదు, అంటే నీవు అసలు రాజరిక పాలన చేస్తూ ఉన్నావు లేకపోతే ప్రజాస్వామ్య పాలన చేయాలనుకుంటున్నావు. ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందుగా.
ఉపాధ్యాయ ఉద్యోగులు మహాధర్ణకు పిలిపించి హైదరాబాద్లో మహాధర్ణకు వెళ్తూ ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇన్నేళ్ళ 60 ఏళ్ళ చరిత్రలో ఏ ఉపాధ్యాయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కానీ ఈ కేసీఆర్ కేటీఆర్ పాలనలో మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎఫ్ఐఆర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు వెంటనే ఉద్యోగులపై ఏదైతే అక్రమ కేసులు బనాయించారో వెంటనే వాటిని కేసులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో వెంటనే 317 జీవోను తక్షణమే రద్దు చేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు వారి ఏదైతే ఆలోచన తీరు ఆ ఉద్యోగ సంఘాలతో చర్చించి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వివరించినా ఆ వ్యవహార శైలిని మరి తీసుకురావాలనే ఆలోచనతోటి ఈరోజు ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో 317 జీవో కార్డులను దానం చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిస్తూ ఈ కేసీఆర్ తీరు కనుక మారకపోతే రానున్న రోజుల్లో ఇదే ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా గతంలో చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో అదే గుణపాఠం కేసీఆర్ కూడా చెప్తారని టీఆర్ఎస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వెంటనే మీరు చూసి ఓర్వలేక మీరు ఏదైతే భయంతో ఉపాధ్యాయ ఉద్యోగులపై కక్ష సాధింపు చేస్తూ ఉన్నారో దాన్ని వెంటనే మానుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఇతో పలుకుతూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఏ పోరాటానికైనా సంసిద్ధంగా ఉంటుంది. మీరు ఆధారపడద్దు. మీకు రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత మీరు కోరుకున్న ప్రదేశాలలో మీరు ఎక్కడైతే మీరు నివాస స్థలాలు ఉంటాయో అదే ప్రాంతంలో మీరు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందని వారికి భరోసా ఇస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ సిరిసిల్లలో చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకు చేరాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకుంటే సోమవారం రోజున కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు 2వ రోజు కూడా దీక్షలు నిర్వహించారు. ధనవంతులకు ఇక్కడ లేని వారికి 2 ఇండ్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కౌన్సిలర్ల చేతివాటం వల్లే అనర్హులకు ఇండ్లు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అర్హులకు ఇండ్లు కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం రోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తామని సిపిఐ నేతలు హెచ్చరించారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు, 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 అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు. జిల్లాలో మరి ఇక్కడ అనేకటువంటి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ల కోసం చాలా చాలా అవస్థలు పడుతున్నారు. దాదాపు 30-40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పేదలు, వాళ్ళకి ఇంతవరకు ఉందామంటే నీడలేటువంటి పరిస్థితి, కిరాయిలకు ఉంటే చావు బతుకులు ఉంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టడం, ఇవి అవి చేయడం మా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు కేటీఆర్ గారు ఇగ ఇస్తా రేపిస్తా మాపిస్తా అని వాయిదాలు పెడుతుండే తప్ప కానీ నిరుపేదలకు మాత్రం ఇస్తలేడు. ఉండోళ్ళకే ఇస్తున్నాడు, పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి ఈ డబ్బులు తీసుకొని పూర మొత్తం మీద పైసలు వాళ్ళకే ఇస్తాం, పుస్తకాలు కుదబెట్టుకొని అట్లా ఇట్లా అని వార్డు మెంబర్లు మాట్లాడడు ఇది కరెక్ట్ కాదు, ఈ సమయం కాదు. ఇది లేని వాళ్ళకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ ఆఫీస్లో డబుల్ బెడ్రూమ్ అర్హులై ఉండి లిస్టులో పేరు వచ్చి వాళ్ళకు డ్రాలో పేర్లు రానటువంటి వారితో 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఆత్మగౌరవ ఇండ్ల సముదాయం అని చెప్పిర్రు. ఆ ఆత్మగౌరవం ఈరోజు నిరుపేదలకు భంగం కలుగుతూ ఉన్నది. ఎవరైతే అర్హులై ఉండి నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఒక రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ప్రజలను సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదో జూదం ఆడినట్టు డ్రా పద్ధతిన తీసి మిగతా వాళ్ళకు అన్యాయం చేయడం అంటే ఒక తల్లి ఓ 2-3 పిల్లలుంటే ఒక పిల్లగాన్ని మంచిదాది మిగతా వాళ్ళని అన్యాయం చేస్తే అది ఎంత తప్పో ఒక రాష్ట్ర పరిపాలకుడు అయి ఉండి ఈ విధంగా డ్రా పద్ధతిన జూదం ఆడినట్టు చేయడం చాలా సిగ్గుచేటు విషయం. ప్రతి ఒక్క అర్హునికి ఇల్లు నిర్మించి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది. 30-40 ఏళ్ళుగా చాలామంది నిరుపేదలు ఇండ్లు లేక కిరాయి బతుకుల్లో వాళ్ళ చాలీ చాలని జీతాలతోని బతుకుతూ ఉంటే అనారోగ్యమైతే వీధి పాలయ్యి శ్మశానాల్లో బతికే పరిస్థితి ఉన్నది. అట్లాంటి దుర్భర జీవితం గడుపుతుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని
అంటే చాలా సంతోషించారు పేదలు. కానీ పూర్తి స్థాయిలో అందరికీ అందుతలేవు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 2052 గృహాలు నిర్మిస్తే వార్డుకు దాదాపు సగం మందికి ఇచ్చి మిగతా సగం మందికి ఇవ్వకపోవడం చాలా విచారకరమైన విషయం. దానికి జిల్లా కలెక్టర్ కానీ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు లబ్ధి చేకూర్చడానికి చిట్ట చివరి పేదకు కూడా డబుల్ బెడ్రూమ్ అందేలా లేదా స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీ ఎవరి నోటి నుండి వచ్చిందో కానీ ఆ హామీని అయినా నిలబెట్టుకుని ప్రతి నిరుపేదకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే సోమవారం రోజున డబుల్ బెడ్రూమ్ రాని నిరుపేదలందరూ కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి మన యొక్క నిరసనను అలాగే మన యొక్క హక్కును ఆ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిపేందుకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి ప్రతి ఒక్క సిరిసిల్ల నియోజకవర్గ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వాళ్ళు ముందుకు రావాల్సిందిగా సిపిఐ పార్టీ వాళ్లకు నాయకత్వం వహించి కలెక్టరేటు ముట్టడి చేసి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తాం అని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో నిరుపేద అమ్మాయి వివాహానికి మనకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు పుస్తే మట్టెలను వితరణగా అందించారు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన చింతల టాడెం రాజేశం, కీర్తిశేషు లక్ష్మిల ప్రథమ పుత్రిక మేఘన సంధ్య వివాహం 14వ తేదీన నాగరాజుతో జరగనుండగా ఆ కుటుంబానికి బీజేపీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా మేఘన కుటుంబీకులు గడ్డం నాగరాజు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాసరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు సింగర శ్రీనివాస్, బుడిగ తిరుపతి, అమ్ములు, అశోక్, మేకల మల్లేశం, కన్నె లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కళాబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, యువత పెడదారి పట్టకుండా చూడాలని, పెద్దలు యువతను గమనించాలని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే వారి పరిస్థితి బాధాకరంగా ఉంటుందన్న విషయాన్ని అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనం నడపవద్దని కోరారు. కళాబృందం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హెల్మెట్ మన రక్షణ, మన బాధ్యత. అవకాశాలు చాలా ఉంటాయి, మనం చాలా మందిని కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందు తాగి అసలే డ్రైవింగ్ చేయద్దు. మందు తాగడం వలన మనము బండి ఎంత స్పీడు నడుపుతున్నాం అనేది మనకే తెలియకుండా నడుపుతూ ఉంటాం. అయినా అంటారు, నువ్వు బరాబర్ వస్తున్నావు కావచ్చు, కానీ ఎదురుగా వచ్చే వ్యక్తి ఎట్లా వస్తుంది అనేది గమనించలేం. దయచేసి మీరు అందరు కూడా తాగి బండ్లు నడపద్దు, తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ ధరించాలి, అలాగనే మాస్క్ కూడా ధరించాలి. ఇంతకుముందు మలేషియా చెప్పినట్టు మీ అందరి కోసం ఒక పాట. ఒక్కరా ఇద్దరా ఎందరో
సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రముఖ హీరోస్ హాస్య నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈరోజు సిరిసిల్లలోని విజన్ కేర్ డెంటల్ హాస్పిటల్ను సందర్శించారు. నూతనంగా ప్రారంభించబడిన ఈ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంపు మాట్లాడుతూ త్వరలో 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. బ్రిలియంట్ బాయ్, మిస్టర్ బెగ్గర్, ద గాడ్ సాంబా సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఫస్ట్ దిగుంది అబ్బా ముగ్గురు ఏనేటి పోతా చూడండి ఎటువంటి ఆకాంక్ష హాయ్ అండి, అందరికి నమస్తే. చాలా ఆనందంగా ఉంది ఈరోజు డెంటల్ విజన్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ రావడం. ఆకాంక్ష నాకు సిస్టర్ లాంటిది. ఆల్ ది బెస్ట్ అమ్మ, సేవలు మీ అమూల్యమైన సేవలు సిరిసిల్ల ప్రజలకు అందించి మంచి మీరు ఇంకా దీంట్లో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. సినిమాలు ఈ మంత్ ఎండింగ్ అంతా దగడ్ సాంబా, బ్రిలియంట్ బాబు, సోదరాస్ అనే 3 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. తర్వాత ఇంకా మిస్టర్ బెగ్గర్ అని నెక్స్ట్ మంత్ నుంచి, నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ కంటిన్యూ చేయండి. తమిళ్లో కూడా ఒక సినిమా చేస్తున్నా, అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి వాట్సాప్ నెక్స్ట్ మంత్. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుచ్చమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు, ముదిరాజుల కులస్తులు ప్రతి ఇంటి నుంచి బోనాలను తీశారు. తలపై బోనాలు ఎత్తుకొని వీధుల గుండా డప్పు చప్పులతో బయళ్ళ వారి నృత్యాలతో ఊరేగారు. ముదిరాజు కులస్తులు పెద్ద ఎత్తున పోచమ్మకు, పెద్దమ్మ పెద్దిరాజులకు బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి కుటుంబంలోనూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామస్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.
వాళ్ళము, సనాతనంగా ఈ పోతేడు పల్లె మా సనాతనంగా ఉంటుంది, మేము బయలు వాళ్ళము, గావబడతాము. ఐదు సంవత్సరాలకు ఒకసారి పోషమ బోనాలు పెద్దమ బోనాలు ఘనంగా చేసి వేషధారణ గావబడతాం, సర్వేస్తాం. కాబట్టి మా గ్రామ పల్లెలు మంచిగా ఉండాలని కోరుకుంటూ, మన ఇల్లడిపల్లె మండలం లోపల పోతేడుపల్లె గ్రామం అనేది మాలమూడ ప్రాంతమేం కాదు, బ్రహ్మాండమైన ఊరు. ఇటు ఊరుకు మా పోషవ తల్లి పెద్దవ తల్లి ఘనంగా కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ సల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పోతిరెడ్డిపల్లె ఎల్లారెడ్డిపల్లె మండల్ మా ముద్రాజులకు 70 కలుపుంటుంది. మేము పెద్దరాజుల పెద్దమ్మ కళ్యాణం 5 ఏళ్ళకి ఒకసారి బ్రహ్మాండంగా కలుపుకుంటాము. మా పోషమ్మ పోనాడు, పెద్దమ్మ పోనాడు, బ్రహ్మాండంగా మా కులమంతా సంతోషంగా ఉండాలి. పాడి పట్టణంతో అందరూ మా కుటుంబం అంతా సరళంగా ఉండాలి, ఊరంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మా పెద్దవతలకి మా పోషవతలకి 5 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాండంగా చేసుకుంటాం, మేము సరళంగా పట్టుకుంటారని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.